శివరాత్రి లేదంటే సోమవారం ఎందుకు శివునికి అంత ప్రీతిపాత్రమైనటువంటి రోజులు అవి? శివరాత్రి అలాగే సోమవారం కూడా ఇష్టం అంటారు కదా? అవును, మహాశివరాత్రి. శివరాత్రి అంటే శివుడి యొక్క, శివుడు ఉద్భవించింది లింగోద్భవం, శివుడు ఉద్భవించిన రోజు, పుట్టినరోజు. మన మామూలు మనం పుట్టినరోజు అనుకుంటాం కదా, అదేవిధంగా శివుడు పుట్టినరోజు కాబట్టి మహాశివరాత్రి. సోమవారం నాడు ఉద్భవించండు స్వామివారు. ఓహో, సోమవారం నాడు ఉద్భవించడం అంటే శివుడికి ప్రత్యేకమైన రోజు పెట్టినరం. శివరాత్రి ఆవిర్భావం ఎక్కడ నుంచి, అసలు ఎలా దీన్ని భక్తులంతా పాటిస్తున్నారు? మహాశివరాత్రి అంటే ప్రత్యేకంగా ఆవిర్భావం అనే సృష్టి ఏ విధంగా మన సూర్యభగవాన్ నుండి భూమండలం ఎప్పుడైతే విడిపోయి, ఎప్పుడైతే సృష్టి మూలకం ఆది దంపతులు ఉన్నారో అప్పటి నుంచి కూడా నిరంతరం పాటిస్తున్నారు. యుగ యుగాల నుంచి కూడా సకల దేవతలు కూడా శివుణ్ణి పూజిస్తారు. ఈ సృష్టికి మూల కారణం శివుడు కాబట్టి ప్రత్యేకంగా ఆది దంపతులు అంటే మనం తల్లిదండ్రులను ఏ విధంగా కొలుస్తాము, అదేవిధంగా శివుణ్ణి పార్వతి కొలుస్తాము. అది శివరాత్రి రోజు శివుడికి తులసి ఆకుల్ని వాడవచ్చా అండి? తులసి ఆకులు అంటే విష్ణుమూర్తి ప్రీతికరమైన తులసి ఆకులు. శివుడికి బిల్వాష్టకాలు, బిల్వదళాలు. ఓకే ఓకే. త్రిదళం, త్రిగుణాకారం, త్రినేత్రంచ త్రిరాయుధం, త్రిజన్మ పాప సంహారం, ఏక బిల్వం శివార్పణం, త్రిశాఖైర్బిల్వపత్రైశ్చ అచ్చిద్రైః కోమలైశుభైః తవ పూజాం కరిష్యామి ఏక బిల్వం శివార్పణం. కోటికన్యా మహాదానం తిలపర్వతకోటయః కాంచనం క్షీరదానేన ఏక బిల్వం శివార్పణం. అంటే కోటికన్యా మహాదానం తిలపర్వతకోటయః, అంటే కోటి కన్యలు దానం చేసినంత పుణ్యం శివుడి పైన బిల్వదళం పెడితే. ఓ, కోటి కన్య తిలపర్వత కోటయ అంటే తిలలు నువ్వుల ఒక పెద్ద కొండ, దానం చేసినంత పుణ్యం ఒక శివుడి పైన బిల్వదళం పెడితే. అంటే మనం మామూలుగా శని భగవానికి మనం నువ్వులు దానం చేస్తాం, ఒక బిల్వపత్రం తీసుకుపోయి శివుడి పైన పెడితే పెద్ద కొండ శివుడికి నల్ల నువ్వులు, ఏ విధంగా నల్ల నువ్వులు దానం చేసినంత పుణ్యం మనం మనకు. ఓహో, త్రిదళం, త్రిగుణాకారం, త్రినేత్రంచ త్రియాయుధం, త్రినేత్రం మూడు నేత్రాలు, త్రి ఆయుధం త్రిశూలం, త్రిజన్మ పాప సంహారం మూడు జన్మలను కూడా పాపాన్ని హరించేది. త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం అంటే ఒక బిల్వం పెట్టడం ద్వారా మూడు జన్మల పాపాన్ని హరించి వేస్తుంది అని. అయిన తర్వాత ఇది విష్ణుమూర్తికి ప్రీతికరమైంది బిల్ల తులసి దళాలు ఇక్కడ పెట్టకూడదు అంటే విష్ణుమూర్తి ప్రీతికరమైంది కాబట్టి శివుడి పైన పెట్టకూడదు, విష్ణుమూర్తికి మాత్రమే వాడతారు అది. శివలింగం మీద కుంకుమ వేయకూడదు, కుంకుమ పెట్టకూడదు అని కొంతమంది అంటారు, అది నిజమేనండి? అది చాలా మంచి ప్రశ్న అండి. కుంకుమ వేయకూడదు ఎందుకంటారా, ఈ కుంకుమ అనేది క్రోధాన్ని పెంచుతుంది, కోపాన్ని పెంచుతుంది. మొదలే శివుడు కోపిష్టి, దాని ద్వారా ఈ కుంకుమ వేయడం ద్వారా ఇంకా కోపం ఎక్కువైపోతుంది. అందుకే సాత్వికంగా చేయాలి అన్న భావంతో మనం అభిషేకం చేస్తాం, కుంకుమ వేయకుండా నుదురు పైన బొట్టు పెట్టుకుంటాం. అంతవరకు మాత్రం కానీ కుంకుమ క్రోధాన్ని పెంచుతుంది, క్రోధాన్ని పెంచుతుంది కాబట్టి కుంకుమతో చేయకూడదు. ఇంకా క్రోధం పెంచి శివుడు నటరాజస్వామి ఉగ్రరూపం దాల్చి సృష్టిని అంతా కూడా భస్మం చేస్తాడు. ఇంకా ఆయన కోపాన్ని మన లోపల మనిషి లోపల కోపాన్ని పెంచితే ఎలా ఉంటుంది అది. అందుకే శాంత స్వరూపంగా మార్చాలన్న ఉద్దేశంతో అది కుంకుమ వేయకూడదు అని శాస్త్రం. ఓకే, శివునికి ఎక్కువగా విభూదే బొట్టుగా పెడుతుంటారు, మనం వెళ్ళిన భక్తులకు కూడా అక్కడ విభూదే ఇస్తుంటారు. విభూతి దానికి ఏమన్నా? విభూతి అంటే శివుడికి చాలా ప్రీతికరమైంది. విభూతి భస్మధారుడు అన్న శరీరం కూడా తన కోసం ఏది కూడా దాచుకోకుండా అంతా సృష్టికే దారపోసిండు. అతను కేవలం జింక చర్మం కట్టుకొని మాత్రమే జీవిస్తుంటాడు. అతను శివుడు అంటే ఒక బోయవాడు, ఆకులు అలములు తిని బతికేవాడు. అయిన తర్వాత శివుడికి అంటే మీరు ఈ మధ్యనే ఇవి కాశీ లోపల ఈ పుష్కర వచ్చినాయండి, ఏవి మన కాశీ లోపల ఈ మధ్యన కుంభమేళ, కుంభమేళ మహాకుంభమేళ వస్తుంది. మహాకుంభమేళ లోపల
సాధువులందరూ కూడా భస్మం పూసుకుంటారు. అవును. అఘోరాస్ అంతా కూడా భస్మం పూసుకుంటారు. అఘోరాస్ అంతా కూడా భస్మం పూసుకుంటారు. వాళ్ళందరూ ఎక్కడ ఉంటారు? హిమాలయాలలో ఉంటారు. హిమాలయాలలో ఉంటారు. శివుడు కూడా హిమాలయాలలో ఉంటాడు. హిమాలయాలు అంటే దీన్ని ప్రకృతి నుంచి కాపాడుతుంది అది భస్మం. భస్మదాడు శివుడికి ప్రీతికరమైంది కాబట్టి భస్మం, కాబట్టి భస్మం పట్టుకుంటే స్వామివారికి ప్రీతికరమైంది. అంటే శరీరం అంతా కూడా భస్మం పూసుకొని మాత్రమే ఉంటాడు. ప్రత్యేకంగా ఏది కూడా వాడడు. అది ఓకే. అభిషేక ప్రియుడు కాబట్టి విష్ణువు అలంకార ప్రియుడు. ఓకే ఓకే. అభిషేక ప్రియుడు కాబట్టి అభిషేకం చేసిన తర్వాత భస్మధారణ పెట్టుకోవాలి. భస్మధారణ చేసుకోవడం ద్వారా శివుడికి ఆ శరీరం అనేది మంటలు పుట్టకుండా శాంతంగా ఉంటుంది. అంటే చలి నుంచి కూడా కాపాడుతుంది భస్మం. అది అందుకే శరీరం అంతా కూడా శివుడికి చాలా ప్రీతికరమైనది కాబట్టి మనం భస్మధారణ చేసుకోవాలి. నుదురుకు మూడు రేఖలు, మూడు రేఖలు అడ్డరు అంటే త్రిశూలం కదా, మూడు రేఖలు, ఇలా మూడు రేఖలు పూసుకోవాలి. ఇప్పుడు శివుడికి ఏ ఏ పాత్రలతోటి అంటే ఎలాంటి లోహంతో తయారు చేసినటువంటి పాత్రలతో అభిషేకం చేయొచ్చండి? శివుడికి ప్రత్యేకంగా పంచలోహాలు, బంగారు కానీ, వెండిది కానీ, ఇత్తడిది కానీ, తుదక రాది కానీ. అంటే ఏ ఈ పంచలోహాల లోపల ఈ వీరి లోపల బంగారుదైన వాడవచ్చు మన స్తోమతను బట్టి. ఓకే ఓకే. బంగారుది వాడవచ్చు, వెండిది వాడవచ్చు, ఇత్తడిది వాడవచ్చు. మీరు మీ శివాలయంలో గమనించడం లేదు, ధారపాత్ర ఉంటుంది, ఇత్తడిదైన ఉంటుంది, రాగిదైన ఉంటుంది, లేదా వెండిదైన ఉంటుంది. ఈ మూడు దానిలోపల ఏదైనా ఉపయోగించవచ్చు, దానికి ఎలాంటి తప్పు కూడా లేదు. కాకపోతే నిరంతరం శివుడి తలపైన నిరంతరం అభిషేకం జరుగుతూనే ఉండాలి. ఈ మధ్యన కొంతమంది అలంకరణ చేసి పెట్టుకుంటారు, అది చాలా తప్పు. అది నిరంతరం అభిషేకం జలధార పడుతూనే ఉండాలి. అసలు శివుడిపైన నిరంతరం కూడా జలధార పడుతుంటేనే అది అభిషేక ప్రియుడు కదండి. అభిషేక ప్రియుడు కాబట్టి నిరంతరం కూడా జలధార పడుతుండాలి. అది కాబట్టి దానికి రాగైనా పర్వాలేదు, ఇత్తడైనా పర్వాలేదు, ఏదైనా పర్వాలేదు. శివరాత్రి రోజు శివలింగం చుట్టూ ప్రదక్షిణలు చేయొచ్చా అండి, చేయకూడదా? ముఖ్యంగా శివరాత్రి రోజు అని కాదు, ముఖ్యంగా ప్రత్యేకంగా ఏంటంటే శివాలయంలో చండీ ప్రదక్షిణం అంటారు. చండీ ప్రదక్షిణం అంటే ఏంటి? శివుని యొక్క ప్రాణవటం ఏదైతే ఉంటుందో, ప్రాణవటం ఏదైతే ఉంటుందో అది దాటి వెళ్ళకూడదు. బయటికి జలం బయటికి వెళ్తుంటుంది కదా, ప్రాణవటం ఉంటుందని అది దాటి మాత్రం వెళ్ళకూడదు. ఎక్కడ నుంచి అయితే మనం స్వామివారి ముందు నుంచి నమస్కారం చేసిన తర్వాత వెళ్ళి ఆ ప్రాణవటం దగ్గరికి వెళ్ళి మళ్ళీ తిరిగి మళ్ళీ స్వామివారి ముందరికి రావాలి. అంతేగాని ఆ ప్రాణవటం మాత్రం దాటకూడదు. ఆ ప్రాణవటం దగ్గర ఎందుకు దాటకూడదు అండి అంటే అక్కడ రాక్షసులు ఉంటారు. రాక్షసులు ఉండడం ద్వారా మన దాటి వెళ్ళడం ద్వారా మళ్ళీ మనల్ని అది పట్టి పీడిస్తుంటాయి. అది దాటి వెళ్ళకూడదు. అందుకని అది చండీ ప్రదక్షిణం అన్నారు. దాని ప్రత్యేకమైన పేరు చండీ ప్రదక్షిణం. అదండి. మామూలు రోజుల్లో చేయొచ్చా అండి? అసలు ఏ రోజైనా అదే పరిస్థితి? ఏ రోజైనా కానీ శివాలయంలో మాత్రం శివలింగం ఉన్న అంటే శివలింగం ఉన్న అభిషేక ప్రియుడు కాబట్టి అభిషేకం ఉంటుంది కాబట్టి అది దాటి మాత్రం వెళ్ళకూడదు. ఇప్పుడు కొన్ని శివాలయాల్లో చాలామంది రకరకాల దేవత విగ్రహాలు లేకపోతే మిగతా దేవతలు దేవుళ్ళు అందరూ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర చేయొచ్చా అండి మళ్ళీ ప్రదక్షిణాలు కావాలంటే? ఆ ప్రత్యేక చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు శివ పంచాయతం అంటారు. శివ పంచాయతం అంటే ఏంటి? మధ్యలో శివలింగం ఉంటారు, మధ్యలో శివలింగం, తర్వాత గణపతి, అమ్మవారు, విష్ణుమూర్తి, సూర్యభగవానుడు, ముందర నంది ఉంటుంది. ఇదంతా కూడా శివ పంచాయతం ఉండదు. అది చాలా శ్రేష్టమైంది. అంటే అది ఎందుకంటే మీరు వెనుక నైరుతి మూలకు గణపతి ఉంటారు, తర్వాత వాయువ్యానికి పార్వతీదేవి ఉంటుంది అమ్మవారు, ఆ తర్వాత ఇక్కడ ఈశాన్య వైపు ఈ విష్ణుమూర్తి ఉంటాడు, ఆ తర్వాత ఆగ్నేయం వైపు సూర్యభగవానుడు అగ్నిదేవుడు సూర్యభగవాన్ అదంతా కూడా పరిపూర్ణమైన శివాలయం అంటే అది పూర్తిగా. మనకి ఎక్కడ ఉన్నాయండి హైదరాబాద్లో? అలాగా హైదరాబాద్లో అంటే ఈ మధ్యన ఎవ్వరు కూడా ప్రత్యేకంగా అలాంటివి ఏది కూడా కట్టించట్లేదు. మన దగ్గర షేక్పేట హనుమాన్ టెంపుల్లో ఉంది శివాలయం ఉంటుంది. షేక్పేట ద్వారకనగర్లో హనుమాన్ టెంపుల్ లోపల శివ పంచాయతం అది చాలా సిస్టమ్. దాని అక్కడ అభిషేకం చేసి కోరిక పరిపూర్ణంగా నెరవేరుతాయి, 100% కూడా నెరవేరుతాయి. దానికి అభిషేకం చేస్తే అటువంటి ఆలయాలలో లోపలికి వెళ్ళి అభిషేకం కూడా చేసుకోవచ్చు.
భక్తులు లోకల్ స్వయంగా వెళ్ళి చేసుకోవచ్చు. సాంప్రదాయ దుస్తులతో వెళ్ళి మనం అభిషేకం చేసుకుంటాం, కోరిన కోరికలు పరిపూర్ణంగా నెరవేరుతాయి. అది ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. Thank you. Please subscribe Mirror TV. Please subscribe Mirror Channel. Please subscribe to Mirror TV.